అధిక దిగుబడుల సాధనే ధ్యేయంగా సాగుతున్న నేటి వ్యవసాయంలో ఎరువులు, పురుగు మందుల కొనుగోలుకే రైతులు ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. పురుగు లేదా తెగులు కనిపించిన వెంటనే పిచ్చికారీలను చేపడుతున్నారు. విచక్షణారహితంగా పురుగు మందులు వాడటం వల్ల అటు రైతుకు పెట్టుబడి ఖర్చులు పెరగడమే కాకుండా ఇటు వాతావరణ కాలుష్యంతో పాటు నేల ఆరోగ్యం దెబ్బతింటోంది. అందువల్ల సమగ్ర సస్యరక్షణలో భాగంగా అవసరమైనప్పుడు మాత్రమే రసాయనాలను ఉపయోగించడం మేలు చేస్తుంది. లేదంటే దిగుబడులపై రసాయన అవశేషాలు మిగిలిపోయి మానవాళి ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదం ఉంది. పిచ్చికారీ సమయంలోనూ తగిన శ్రద్ధ ఎంతైనా అవసరం. పురుగు మందుల వాడకం, కొనుగోలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ రజిత. హరిత విప్లవం తర్వాత పురుగు మందుల వాడకం అనేది చాలా ఎక్కువగా పెరగడం అనేది మనం చూస్తూ ఉన్నాము. హరిత విప్లవం తర్వాత భారతదేశం అనేది వ్యవసాయ పదార్థాలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసుకునే స్థాయి వరకు పెరగడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. దీనికి కారణమైన ముఖ్య అంశాలు నూతన వంగడాలు కానీ, పురుగు మందుల వాడకం కానీ మెయిన్ ప్రాముఖ్యమైనవి. ముందుగా పురుగు మందులను కొనేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవేమిటంటే, పురుగు మందులను కొనేటప్పుడు ఏ పురుగు మందులు కావాలి, ఎంత మోతాదులో కావాలి అనేది నిపుణుల సలహా మీదకు తీసుకోవడం అనేది మంచిది. పురుగు మందులను కొనేటప్పుడు సర్టిఫైడ్ లేదా రిజిస్టర్డ్ డీలర్ దగ్గర మాత్రమే పురుగు మందులను కొనాలి. కొనిన తర్వాత పురుగు మందుల పైన ఆ డబ్బా ఏదైతే ఉందో ఆ డబ్బా పైన ఉన్న జాగ్రత్తలు అనేవి జాగ్రత్తగా చదువుకోవాలి. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే తగిన మోతాదులో కొనడం. తర్వాత పురుగు మందులను నిల్వ చేసే సమయంలో నిల్వ చేసేటప్పుడు దానికి ప్రత్యేక గదిలో ఉంచడం అనేది ముఖ్యమైనది. పురుగు మందులను ప్రతి డబ్బాకి లేబుల్ రాసి దాని మీద అది ఏ పురుగు మందు ఏంటి అనేది రాసి అవి సపరేట్గా ఒక గదిలో పెట్టేసి ఆ గదికి పైన డేంజర్ అనే ఒక అపాయము అనేది ఒక లేబుల్ పెట్టేసి గదికి ఉంచడం అనేది ముఖ్యమైన అంశం. ఇది మెయిన్గా పిల్లలకు, వృద్ధులకు దూరంగా ఉంచాలి ఈ పురుగు మందులు అనేవి. అల్యూమినియం ఫాస్ఫైడ్ అనే టాబ్లెట్స్ ఉంటాయి, విషపూరితమైన బిల్లలు అవి. అవి వాడేటప్పుడు వాటిని నిద్రించే ప్లేసుల్లో కాకుండా విడిగా ఒక గదిలో పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశం. పిచికారీ చేసేటప్పుడు డబ్బా పైన ఎంత చల్లాలి, ఏంటి దానికి సంబంధించిన ప్రికాషనరీ మెజర్స్ అన్నీ దాని మీద రాసి ఉంటాయి. అవన్నింటినీ క్లియర్గా చదువుకోవాలి. ఫస్ట్ మందును పిచికారీ చేసేటప్పుడు నీటిని కలుపుతాం. ఆ నీటిని కలిపేటప్పుడు నీటి ప్రాముఖ్యత కూడా చాలా ఉంటుంది. మట్టి నీళ్లు కానీ లేదా ఉప్పు కలిసిన నీళ్లు కానీ మనం తీసుకోకూడదు. అవి కలిపినప్పుడు ఏమవుతుందంటే మనం ఉపయోగించే మందు సరిగ్గా పనిచేయదు. నీటి ప్రాముఖ్యత కూడా చాలా ఉంటుంది. పిచికారీ చేసే సమయంలో గాలి వచ్చేటప్పుడు దానికి ఎదురుగా మనం పిచికారీ అనేది చేయకూడదు. అలా చేసినప్పుడు ఆ మందు అనేది పంట మీద కాకుండా గాల్లోనే వెళ్ళిపోతూ ఉంటుంది లేదా మన మీద పడిపోతూ ఉంటుంది. కాబట్టి గాలికి ఎదురుగా మనం పిచికారీ చేయకూడదు. పిచికారీ చేసే సమయం కూడా ఉదయం 9 గంటల లోపు, తర్వాత సాయంత్రం 4 గంటల తర్వాత పిచికారీ చేయాలి. ఎందుకంటే లద్దె పురుగులు ఉంటాయి, పంటను నష్టం కలిగిస్తాయి వాటికి. ఆ నష్టం కలిగించేవి సాయంత్రకాలంలో ఎక్కువ ఉంటాయి, రాత్రిపూట వీటి ప్రభావం ఎక్కువ అవుతుంది. కాబట్టి సాయంత్రం పూట కనుక మనం ఈ మందులను పిచికారీ చేసినట్లయితే ఆ పిచికారీ చేసిన మందు మొక్కను పీల్చుకొని ఆ పత్ర రంధ్రాల ద్వారా ఆ పిచికారీ చేసిన మందు అనేది లోపలికి వెళ్ళి ఆకు మొత్తం విషపూరితంగా మారి ఆ మందని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిచికారీ అనేది సాయంత్రం వేళల్లో చేసుకోవడం చాలా మంచిది అయిన అంశం. పిచికారీ చేసేటప్పుడు పంట కనుక తొలి దశలో ఉంటే దాంట్లో ఎక్కువ మందు పట్టదు కాబట్టి, మొక్క ఎత్తు కూడా ఎక్కువ ఉండదు కాబట్టి, ఒత్తు కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి ఉధృతి చేయి పంపులు అంటారు కదా, చేతి పంపులని వాటిని ఉపయోగించి పిచికారీ చేయడం అనేది చాలా ముఖ్యం. పైగా ఎక్కువ గుబురుగా ఉన్నవి విత్తనాల మీద, పూత మీద గనక తెగుళ్ళు గనక వ్యాపించి ఉంటే వాటికి జాగ్రత్తగా పిచికారీ చేసుకోవాలి. కొన్ని ఆకుల మీద సన్నగా ఉంటాయి, అది మందు చల్లిన తర్వాత అది జారిపోతూ ఉంటుంది, దాని మీద ఉండదు. దాని మీద ఉంటేనే ఆ మందు ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది, అది జారిపోతూ ఉంటుంది. మనం చూసుకున్నట్టయితే పసుపు ఆకులు గనక అలాంటి ఆకులు చూసుకుంటే అది వెంటనే జారిపోతూ ఉంటుంది. కాబట్టి అది దాని మీద మొక్క మీద ఉండడానికి టీపాల్ కానీ షాండోవిట్ కానీ ఈ రెండు గనక ఆ మందులో కలిపి దాన్ని పిచికారీ చేసినట్లయితే అది ఆ మొక్క మీద ఎక్కువ సమయం ఉండి దానికి ఎక్కువ ప్రభావం చూపించే విధంగా మనం చేయొచ్చు.
తర్వాత పిచికారీ చేసిన వెంటనే మందు డబ్బాలు కానీ మందు బాటిళ్ళు కానీ అవి ఉంటాయి. మిగిలిపోయిన మందుని చెరువుల్లో నీటిలో కలుపుతూ ఉంటాం. అలా కలపడం వల్ల నీరు కాలుష్యం అవుతుంది. ఆ నీటిని వేరే వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యము పాడవుతుంది. కాబట్టి మందు డబ్బాలను నీటిలో కానీ అలా మందు డబ్బాలను ఉత్తగా కానీ మందును పాడేయడం కానీ చేయకూడదు. ఆ డబ్బాలని మట్టిలో పాతి పెట్టడం కానీ లేకపోతే వాటిని అలానే ఉంచడం కానీ చేయాలి. వాటిలో వేరేవి తినే పదార్థాలు కానీ నీళ్లు కానీ పెట్టుకొని దాన్ని మళ్ళీ వాడకూడదు. ఇంకొక అంశం ఏంటంటే విషపు ఎరలు ఉపయోగిస్తూ ఉంటాం. పొగాకులో లద్ద పురుగు కానీ మొక్కజొన్నలో కత్తెర పురుగుకు కానీ ఈ ఎలకల నివారణకు కానీ మనం ఇవి వాడుతూ ఉంటాం, విషపు ఎరలు అనేవి. ఈ విషపు ఎరలు కూడా వాడేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ మందులు పిచికారీ అప్పుడు కానీ విషపు ఎరలు తయారీ అప్పుడు కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముక్కుకి మాస్క్ పెట్టుకోవడం, కళ్ళజోడు పెట్టుకోవడం, కళ్ళకి పైనుంచి కింద వరకు కవర్ అయ్యేటట్టుగా మనం బట్టలు ధరించడం ముఖ్యమైన అంశాలు. విషపు ఎరలు మెయిన్గా ఎలకలు ఉన్న కన్నాల్లోనే పెట్టాలి, విడిగా పొలంలో ఎక్కడా పెట్టకూడదు. ఇలా మనం వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అనేది కూడా తప్పనిసరిగా పాటించవలసిందిగా తెలియజేస్తున్నాను.